మండలి రద్దు విషయం ఏం జరగబోతుంది పార్లమెంట్లో అనేదే ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆసక్తికరమైన అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి మండలి రద్దు విషయాన్ని అడ్డుకునేందుకు పావులు కదిపితే అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది రకరకాల విశ్లేషణలు, రకరకాల ప్రశ్నలు. వాస్తవానికి ఇక్కడ ఎవరో మండలి రద్దు అడ్డుకుంటే ఆగిపోవడానికో, ఏదో వ్యూహాత్మక ఎత్తుగడలు వేసేసి, రాజకీయ ఎత్తుగడలు వేసేసి వ్యూహాలు పన్నేస్తే ఆగిపోవడానికో, అక్కడ కేంద్రం ఏమి అది ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించట్లేదు. కేంద్రం ఒక రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే. అంతే తప్ప మాతో పొట్టు పెట్టుకున్న వాళ్ళు ఏం చెప్తే అది మేము వినాలి, లేదంటే మీ ఇద్దరం కలిసి ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టేయాలి. ఇప్పుడు దెబ్బ కొట్టేసినందు మాత్రాన ఆంధ్రప్రదేశ్లో ఒకసారిగా భారతీయ జనతా పార్టీకి రేపు వచ్చే ఎలక్షన్లో ఒక 175కి 170 స్థానాలు వచ్చేసి గెలిచేసి అంత సినిమా ఏం ఉండదు. కాబట్టి అంటే రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు వీలు ఉండదు. అందుకే రాజధాని విషయంలో అలాంటి స్పష్టత ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తారా, ఎన్ని చేసుకుంటారా, రాజధాని ఎక్కడ ఉంచుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ కూర్చుని పరిపాలించుకుంటారు, ఇవన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం అని చెప్పి గతం నుంచి చెప్తున్నారు. రాజ్యసభ అంటే ఒకళ్ళిద్దరు వ్యతిరేకిస్తున్నా సరే బీజేపీ ఎంపీలు కానీ నేతలు కానీ ముందు నుంచి చెప్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ స్టాండ్ వేరుగా ఉంటుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ స్టాండ్ వేరుగా ఉంటుంది. అయితే అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల నిర్ణయాన్ని కేంద్రం సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెళ్ళదు అనేది చాలా క్లారిటీ వచ్చేసింది నిన్న జరిగిన ప్రకటనతో. ఇదే టైంలో మండలి రద్దు అంశం అనేది కూడా పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూల స్పందనే వస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఇప్పుడు శాసన మండలి రద్దుకు సంబంధించి కూడా సానుకూలంగానే ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు, శ్రేణులకు చాలా క్లియర్ కట్ సంకేతం కేంద్రం నుంచి వినిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టేశారు, ఇప్పుడు చాలా ఇదిగా ఉంది కాబట్టి రేపు 2వ విడతలో మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాలు, ఖచ్చితంగా 2వ విడత పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశం, మండలి రద్దు అంశం అనే దాని మీద ప్రస్తావన వస్తుంది, చర్చ జరుగుతుంది. అది ఖచ్చితంగా తీర్మానం వచ్చింది కాబట్టి, ఇలాగ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండలి రద్దు తీర్మానం వచ్చింది కాబట్టి అక్కడ ఒకసారి సభలో ప్రవేశపెట్టి దాని మీద సింపుల్గా చర్చ జరిగి చాలా ఫాస్ట్గానే అది వేగవంతంగానే అయిపోయి అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళిపోద్ది, తర్వాత రాష్ట్రపతి నుంచి ఆమోదం పొంది మళ్ళీ మండలి రద్దు అనేది ప్రకటన వచ్చేస్తుంది ఇక్కడికి శాసనసభకి. సో ఇదంతా సానుకూలంగానే జరుగుద్ది అనే వాతావరణం, ఒక సహృద్భావ వాతావరణంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కూడా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి మండలి రద్దు విషయం అనేది పెద్ద మ్యాటర్ కాదు, అతి కొద్ది రోజుల్లోనే అది జరిగిపోతుంది. అందుకు నిదర్శనమే ఇప్పుడు రాజధానికి సంబంధించి సానుకూలంగా స్పందించడం. ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయితే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఏమి అక్కడ కూడా రాజకీయంగా ఏమి ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి, రాజకీయ నిర్ణయాలు వెళ్ళట్లేదు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో 3 రాజధానులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే తన ప్రభుత్వ పాలనకి మండలి అనేది అడ్డుగా ఉంటుంది, ప్లస్ అంత ఖర్చు కూడా అనవసరం. మండలి ఏర్పాటు చేసి అంత 30 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దానికి బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నారు కాబట్టి రకరకాల కారణాలతో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ డెసిషన్ తీసుకున్నారు. అది రాజ్యాంగబద్ధమైన డెసిషనే కాబట్టి ఖచ్చితంగా కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుంది తప్ప దీంట్లో నెగిటివ్గా ఏదో రాజకీయ కోణంలో చూసి దాన్ని ఏదో అడ్డుకునే ప్రసక్తి అయితే ఉండదు అనేది వైసీపీ శ్రేణుల నుంచి స్పష్టంగా వినిపిస్తున్న సంకేతం.